చిలకలూరుపేట ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్ నందు కాకతీయ అన్నదాన సత్ర సంఘం శ్రీశైల ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. 13 జిల్లాలకు చెందిన 500 మంది విద్యార్థులకు 1 కోటి రూపాయల ఉపకార వేతనాలని మంత్రి పంపిణీ చేశారు. ప్రొఫెషనల్ కోర్సులు చదివే ఒక్కొక్క విద్యార్థికి 20,000 చొప్పున, ఇంజనీరింగ్ చదివే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. 5 ఇయర్స్ కంటిన్యూ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ 20,000 15,000. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ఈ డబ్బులతో చదువుకోవచ్చు దాదాపుగా. కాబట్టి ఏంటంటే ఒక మంచి ఆలోచన చేశారు సభ్యులందరూ, మంచి ఆలోచన చేశారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో పిల్లలకు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. చంద్రబాబు గారు నిరంతరం కష్టపడేటువంటిది మీ రాబోయే మీరు కంప్లీట్ చేసే ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, ఇతర కోర్సెస్ అందరికీ ఒక బేస్మెంట్ తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మీరు పూర్తయిన తర్వాత ఉద్యోగము, వ్యాపారము, మీ ప్రొఫెషనలిజంలో స్థిరపడేటువంటి దానికి చంద్రబాబు గారి కష్టం ఉపయోగపడుతుంది రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి ఈరోజు ఈ యొక్క కాకతీయ మరి అన్నసత్రం సంఘం వారు దాదాపు 1 కోటి రూపాయలు పంపిణీ చేస్తున్నారు. నాకు తెలిసి జిల్లాలో ఇదే పెద్దదే, ఇంతవరకు ఎక్కడ జరగల, స్టేట్ లో కూడా లేదు, అనంతపూర్ లో కూడా ఇచ్చారు, అన్ని జిల్లాల్లో ఇస్తున్నారు. 13 జిల్లాల అనంతపురం, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, ప్రకాశం అందరికి ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు ఏంటి బాగా సంతోషంగా ఉన్నారా? ఏమ్మా సంతోషంగా ఉన్నామన్న పిల్లలు చేయాలి. పిల్లలు తక్కువ వచ్చినట్టు ఉన్నారా? తల్లిదండ్రులు ఎక్కువ వచ్చారా? గుడ్ గుడ్ గుడ్. ఎందుకంటే రత్నయ్య గారు కూడా మంచి కష్టపడి పైకి వచ్చి మంచి నాలెడ్జ్ ఉంది. రైతు కుటుంబాలకి, పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే ఉపయోగపెట్టుకుంటారు, ఏ విధంగా వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏ విధంగా మనం ఇచ్చేటువంటి 20,000 15,000 రూపాయలకి వాళ్ళు స్థిరపడతారు అనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రత్నయ్య గారిని, ఈ యొక్క కమిటీ సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇప్పుడు చివరిగా వచ్చిన మా అన్నగారు మల్లికార్జున వారు మాట్లాడవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం అందరికి. చాలా కాలం క్రితమైంది గౌరవ అధ్యక్షులు రత్నయ్య గారికి, గౌరవ మంత్రి గారు, పెద్దలు అన్నగారు పుల్లారావు గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి విద్యార్థిని, విద్యార్థులకి, అదేవిధంగా వారి తల్లిదండ్రులందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మెరిట్ విద్యార్థులకి ఈ రోజున స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు. అందులో మధ్య తరగతి, కింద తరగతికి, రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వారు దగ్గరను